అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతటి మొండిఘటమో ప్రత్యేకించి చెప్పనవరం లేదు ఏదైనా ఒక విషయం పట్టుకున్నాడంటే సాధించే వరకు వదిలిపెట్టడు క్యాపిటల్ హిల్ దాడి ఘటన తరువాత ట్రంప్ చర్యలని తప్పుబట్టిన దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు ట్రంప్పై నిషేధం విధించాయి దాంతో ట్రంప్ తనకంటూ ప్రత్యేకమైన సోషల్ మీడియా వ్యవస్థను సృష్టించుకుంటానని బహిరంగంగా ప్రకటించాడు అయితే తాజాగా ట్రంప్ అన్నట్టుగానే ట్రూత్ సోషల్ అనే పేరుతో అచ్చం ట్విట్టర్లు పోలిన విధంగా ట్రూత్ సోషల్లు లాంచ్ చేశారు సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మొట్టమొదటి ట్రూత్ చేసిన ట్రంప్ అతి త్వరలో ప్రజలకు తన అభిమానులకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు అనుకున్నట్టుగానే నిన్నటి రోజున ఆదివారం ట్రంప్ ట్రూత్ సోషల్లు విడుదల చేశారు ప్రస్తుతానికి ఈ సోషల్ మీడియా కేవలం యాపిల్ యాప్ స్టోర్లో మొదటిసారిగా విడుదల చేశారు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అభివృద్ది చేసిన ఈ ట్రూత్ సోషల్ విడుదలైన కొద్ది నిమిషాలలోనే వేలాది డౌన్లోడ్స్ అయ్యిందని యాప్ను అభివృద్ధి చేసిన నిర్వాహకులు ప్రకటించారు కాగా ట్రంప్ టెక్నాలజీ మీడియా సంస్థలు మాట్లాడుతూ మార్చి చివరి నాటికి అన్ని హంగులతో చిన్న దిద్దుబాట్లతో అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ యాప్లో ఏమేమి ఉండాలి ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయాలని తెలియజేయాలని కోరారు ఇదిలా ఉంటే ఫేస్బుక్ ట్విట్టర్లు ని నిషేధించిన తరువాత ట్రంప్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి కేవలం స్థానికంగా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేవి మీడియా కూడా ట్రంప్ యాక్టివిటీస్ ను పెద్దగా ఫోకస్ చేసేది కాదు దాంతో ప్రజలకు ఎక్కడ దూరమవుతాననే భయంతో ట్రంప్ తన టీంతో ఈ ట్రూత్ సోషల్ ను ప్రారంభించారు ప్రస్తుతానికి యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ అతి త్వరలో మార్పుల తర్వాత అన్ని వెర్షన్స్ లో అందుబాటులోకి రానున్నదని ట్రంప్ టెక్నాలజీ మీడియా సీవ్ డెవిన్ నూన్స్ తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్తా విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి